దీపావళి పండుగ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? దీపాలను ఎక్కడెక్కడ వెలిగించాలి? దీపావళి పండుగ రోజు ఇల్లు దీపాల వెలుగులో కలకలలాడిపోతాయి. రంగురంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దాదాపు ఇల్లంతా దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయి. నిజానికి దీపావళి నాడు వెలిగించిన దీపాల లెక్క ఒకటుంటుంది. ఆచారాలు నమ్మకాల ప్రకారం వెలిగించాల్సిన దీపాలు వెలిగించాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి నాడు మీ ఇంటి ముందు 13 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఆ 13 దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు. అవి పెట్టే ప్రదేశాలను బట్టి ఆ ఇంటికి జరిగే శుభాలు ఆధారపడి ఉంటుంది. దీపాలను ఎక్కడ పెట్టాలి? హిందూ మత సాంప్రదాయం ప్రకారం 13 దీపాలను దీపావళి నాడు వెలిగించాలి. వాటిని పెట్టే ప్రదేశాన్ని బట్టి ఆ ఇంటికి మంచి జరుగుతుంది. ఎక్కడ పెడితే ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. దీపావళి నాడు మీరు వెలిగించే మొదటి దీపం మీ కుటుంబానికి రక్ష లాంటిది. ఊహించని మరణం నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ రోజు కుటుంబ సభ్యులందరి సమక్షంలో 13 దీపాలను వెలిగించాలి. అందులో మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర దక్షిణం వైపు ఉంచాలి. ఇక రెండో దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం. దీన్ని మీ పూజా మందిరం ముందు ఉంచాలి. ఇందులో 3 వత్తులు ఉండాలి. అందులో 1 కుంభవత్తి ఉండాలి. 3వ దీపం మీ కుటుంబ శ్రేయస్సు సమృద్ధి కోసం, లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ 3వ దీపం. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. 4వ దీపం మీ ఇంట్లో శాంతిని సంతోషాన్ని నింపేది. దీన్ని తులసి మొక్క ముందు ఉంచాలి. 5వ దీపం మీ ఇంట్లోకి ఆనందాన్ని ప్రేమను స్వాగతిస్తుంది. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి. 6వ దీపాన్ని ఆవనూనెతో వెలిగిస్తే మంచిది. ఇది చాలా శుభప్రదమైనది. ఈ దీపం మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను అనారోగ్యాలను దూరం చేస్తుంది. కీర్తి సంపదను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ దీపాన్ని రాగి చెట్టు ముందు ఉంచాలి. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక 7వ దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించాలి. 8వ దీపాన్ని మీరు చెత్త పడేసే ప్రదేశం వద్ద వెలిగించాలి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలంటే 9వ దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి. 9వ దీయ ఇంటి చుట్టూ సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఇంటి వాష్రూమ్ వెలుపల ఉంచాలి. ఇక 10వ దీపం ఇంటి రక్షణకు సంబంధించినది. దీన్ని ఇంటిపై కప్పు కోసం కాస్త ఎత్తులో పెట్టాలి. 11వ దీపం ఉత్సాహం చురుకుదనాన్ని సూచిస్తుంది. ఇంట్లోని వారందరూ అలా ఉండాలంటే 11 దీపాన్ని కిటికీ వద్ద వెలిగించాలి. పండుగ స్ఫూర్తిని తెలిపేది 12వ దీపం. ఇది అందరికీ కనిపించేలా వెలిగించాలి. ఇది టెర్రస్ లేదా రూఫ్ టాప్ మీద వెలిగించాలి. 13వ దీపాన్ని మీ ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా వెలిగించండి. ఇకపోతే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అలా అని అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు. ఇలా 13 దీపాలను వెలిగిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతుంది. ఇక దీపాలను కేవలం మట్టి దిబ్బలోనే వెలిగించాలి. కొవ్వొత్తులు పెడితే అవి దీపాలు కావు. కేవలం 13 దీపాలతో ఎలా వెలుగుతుంది అనే సందేహం వస్తుంది కదా. అయితే అందుకు వెలిగే దీపాలను పెట్టుకోవడం మంచిది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని
ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.